జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై ఏడవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఈ శరీరంలో ఉన్నావు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు మరి శరీరానికి కావలసినటువంటి వస్తువులు అందుతూ ఉంటాయి ప్రపంచంలో ఉన్నావు కనుక విషయాలను నువ్వు అనుభవించాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే నేను భగవంతునికి సేవ చెయ్యాలి కనుక సేవ కోసమని ఇవన్నీ నాకు అందుతూ ఉన్నాయి అనేటటువంటి భావనతోని విషయాలను అనుభవిస్తూ ఉండు కానీ నీ మనస్సుని నా మీద నుండి మరొక దాని వైపు వెళ్ళనివ్వకు ఇలా చేయకపోతే ఏమవుతుందంటే ఇక నీ మనస్సులో ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలు సంతతము ఆలోచనకు వస్తూ ఉంటాయి అలా రావటం వల్ల ఆత్మధ్యానము ఆత్మ మననము అనేటటువంటిది ఆగిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో సుఖాలు ఒకట రెండా చాలా ఉన్నాయి అదొక పెద్ద భయంకరమైనటువంటి నీటి ప్రవాహం లాంటిది ఆ సుఖాల వెంట నీ ఇంద్రియాలు పెడుతూ ఉంటాయి ఇది కావాలి అది కావాలి అది కావాలి అంటూ ఈ ఇంద్రియాలు ఆ సుఖాల వెంట పడటం అనేటటువంటిది ఒక పెద్ద సుడిగాలి ఇప్పుడు ఏమైంది ప్రవాహము నీ ఇంద్రియాలు సుడిగాలి రెండు కలిసి నీ మనస్సుని బలవంతంగా నువ్వు సాధించాలి అనుకొని పెట్టుకున్నటువంటి లక్ష్యము నుండి నువ్వు చేరాలి అనేటటువంటి పెట్టుకున్నటువంటి జ్ఞ గమ్యము నుండి బలవంతంగా వెనక్కి తీసుకొని పెడుతూ ఉంటాయి ఇక ఆత్మానందము ఆత్మసాక్షాత్కారము ఆత్మధ్యానము ఇవన్నీ మరిచిపోతావు అప్పుడేమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రవాహంలో నువ్వు మునిగిపోవటం అంటే సంసారములో మునిగిపోవటం అని అర్థం సంసారం అంటే జనన మరణ చక్రంలోనికి మళ్ళీ వెళ్ళిపోతావు ఎప్పుడు నీ మనస్సు బలవంతంగా వెనక్కి లాగబడితే ఎవరు లాగుతున్నారు నీ ఇంద్రియాలే ఎందుకు లాగుతున్నాయి చాలా సుఖాలు ఉన్నాయి కదా మరి అవన్నీ అనుభవించాలి కదా అంటూ ఆ సుఖాల వైపు ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉంటే మనస్సు కూడా బలవంతంగా అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సులో ప్రాపంచిక విషయాల గురించి ఆలోచన ప్రారంభమైతే ఇంత ప్రమాదం ఉంది అందుకని నీ మనస్సుని పటిష్టంగా నాయందే స్థిరపరిచి నా గురించిన ఆలోచనలే అన్ని విషయాల అనుభవాలప్పుడు కూడా నా ప్రస్తావన అందులో పెట్టుకో నా సంబంధం అందులో పెట్టుకో అంటూ భగవత్ సంబంధాన్ని మనము నిత్య జీవితములో ఏ రకంగా కలిగి ఉండాలో భగవానుడు చాలా స్పష్టంగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మన యోగక్షేమాలు కాంక్షిస్తూ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం इन्द्रियाणां हि चरताम् यन्मनः अनुविधीयते तदस्य हरतिप्रज्ञाम् वायुर्नवम् इवाम्भसि ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరము చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పనులు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు భగవానుడు అంటూ ఉన్నాడు నిరంతరము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా గురించి ఆలోచిస్తూ ఉండు నా మీదనే ప్రేమ భక్తి పెంచుకో అన్ని పనులు కృష్ణాయిది నీ కోసం అని అంటూ చేస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని నేను నీవాడిని అని అంటూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా నేను అనుగ్రహించినటువంటి గీతోపదేశాన్ని ప్రతిరోజు నువ్వు కనీసం ఒక్క శ్లోకము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో నేను ఇచ్చినటువంటి ఉపదేశాన్ని అందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నువ్వు నాకు నచ్చిన పనులు నేను చెప్పిన పనులు చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా అవుతావు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుడిని చేసి నా అంతటి వాడిని చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉండేటటువంటి పనులకు మన స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను సంతతము నిన్నే ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నీ మీదనే భక్తి ప్రేమను పెంచుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు కృష్ణ ఇది నీ సేవ అని అంటూ చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని నేను నీవాడిని అని అంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని కనుక ఇక నేనేడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు అనుగ్రహించినటువంటి ఉపదేశాన్ని ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చేసిన ఈ ఉపదేశాన్ని అందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనంతవా श्रीमद्भागवतं भागवत नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिक नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा आजुहाव ేతి తన్మయతయా తరవ వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతం స్కందములో సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ సౌనకాది మహర్షులారా ఏకదా ధనురుద్యమ్య మృగయాంబనే ఒకనాడు పరీక్షిత్తు వేట కోసమని బయలుదేరాడు మృగాలను వేటాడుతూ ఉంటే పరీక్షిత్తుకు భృసం తృషిత తీవ్రమైనటువంటి ఆకలి దాహము వేసింది అయితే నీటి కోసమని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడా నీరు కనిపించకపోతే జలాశయం అచక్షాణ జలాశయాన్ని వెతుకుతూ వెతుకుతూ ఆ ప్రవివేశ తమాశ్రమం ఒక శమీక ముని అనేటటువంటి ఆ ముని ఆశ్రమములోనికి ప్రవేశించాడు అప్పుడు ఆ ముని ఎట్లా ఉన్నాడంటే దదర్శ మునిం ఆసీనం శాంతం మీలితలోచనం శాంతమైనటువంటి ప్రసన్న రూపముతో నేత్రములు మూసుకొని ధ్యానములో కూర్చొని ఉన్నాడు ఆ ముని ఆ మునిని చూశాడు పరీక్షిత్తు ఆ ముని ఏ రకంగా ఉన్నాడంటే పరమాత్మను పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉన్నాడు ఆ ముని స్థానయాత్ పరం ప్రాప్తం ఆ ముని మెలుకువతో లేడు ఆ ముని స్వప్నములో కూడా లేడు ఆ ముని నిద్రలో కూడా లేడు వాటన్నింటికంటే ఉత్తమమైనటువంటిది ఆత్మ ఆ ఆత్మకు కూడా ఆత్మ అయినటువంటి పరమాత్మను దర్శిస్తూ ఉన్నాడు ఆ ముని ఆ పరబ్రహ్మను భావిస్తూ ఉన్నాడు ఆ ముని నిశ్చలంగా ఉన్నాడు మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై బ్రహ్మభూతత్వ సంప్రాప్తి విక్రియుడై అటు ఇటు కదలటము లేదు ఆ ముని కానీ ఆ ముని వెంట్రుకలన్నీ విప్రకీర్ణ జటాచ్ఛన్నం దీర్ఘమైనటువంటి వెంట్రుకలు బాగా గట్టిపోయి చెల్లా చెదురుగా ఉన్నాయి ఆ ముని మృగచర్మము కప్పుకొని ఉన్నాడు తన శరీరమంతా మృగ చేత కప్పబడి ఉంది అట్లాంటి మునిని పరీక్ష నరేంద్రుడు ఎండి తడిలేక కు తూక వెలుగుడింద ఆ ఎండిపోయినటువంటి తడిలేనటువంటి బాగా గొంతంత ఆరిపోయినటువంటి ఆకలితోని దాహముతో ఉన్నటువంటి ఆ పరీక్ష నరేంద్రుడు ఆ మునిని చూసి నీరు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेक ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः दिवि वा भुवि वा ममास्तु वासो नरकेवा नरकान्तकप्रकामम् का अवधीरित सारदारविन्दौ चरणौ ते चिन्तयामि कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु अरवयेडवश्लोकम् इन्द्रियाणां हि चरतां यन्मनः अनुविधीयते तदस्य हरतिप्रज्ञाम् वायुर्नावम् इवाम्भसि इन्द्रियाणां खिचरतां यन्मनोऽनुविधीयते तदस्य हरतिप्रज्ञां वायुर्नावमिवाम्भसि श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण